నేవీ ఏఎస్ఎస్ఆర్ అగస్టు 2020 బ్యాచ్ సంబంధించినటువంటిది థర్డ్ డేట్ సెకండ్ షిఫ్ట్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. అదేవిధంగా థర్డ్ డేట్ సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ కానీ అదేవిధంగా సెకండ్ ఫిబ్రవరి సంబంధించినటువంటి ఆల్ షిఫ్ట్ క్వశ్చన్స్ కానీ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు అవి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎగ్జామ్లో రావడం జరిగింది. సో ఇవైతే మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈఎఫ్జీ ఛానల్ అని ఉంది సరే. సో ఇక యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినా కానీ మీకు అయితే డిఫెన్స్ సంబంధించిన అన్ని అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. అట్ ద సేమ్ టైం ఓకే www.efghas.com అనే వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటాయి. సో మీకు మాక్ టెస్ట్ కూడా అక్కడ ఉంటాయి, వెళ్ళి ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనిపిస్తుంది ఎందుకంటే మనం తెలుగు వారికి సంబంధించడం కాబట్టి. సో ఇక్కడ నార్త్ సైడ్ అయితే వాళ్ళకు కొంచెం క్యాపిటల్ సిటీ చదివేటప్పుడు అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట. ఓకే, సో అమరావతి అనమాట. ఓకే, మనకు తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ చూడండి, ధ్యాన్ చంద్ బిలాంగ్స్ టు విచ్ గేమ్? ధ్యాన్ చంద్ అనే అతను ఏ యొక్క గేమ్కి సంబంధించిన అతను? ఓకే, సో ఏంటంటే మనకు హాకీ అనమాట, హాకీ సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, సో మనకి దీని పరంగా చూసినట్లయితే మనకి ఏంటంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి డే కూడా ధ్యాన్ చంద్కు సంబంధించి ఉంటుందన్నమాట, ఆగస్టు 29th. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ బేసిక్, బేసిక్ యొక్క ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. సో ఇక్కడ బేసిక్ అంటే ఏంటిదంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అనమాట. ఓకే, సో ఈ యొక్క అబ్రివేషన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, నేను ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటేనైతే ఎగ్జామ్లో మీకు ఈజీ అవుతుంది, లేదంటే కొంచెం కష్టమే అవుతుంది. నెక్స్ట్ చూడండి, కరెన్సీ ఆఫ్ భూటాన్, భూటాన్ యొక్క కరెన్సీ ఏంటి అంటే మనకి రూపీ అనమాట. ఓకే, సో నేపాల్ కూడా రూపీ వస్తుంది. ఓకే, మీరు అది గమనించాలి. అండ్ నెక్స్ట్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ క్యాడ్, క్యాడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ కంప్యూటర్ యాడెడ్ డ్రాఫ్టింగ్. ఓకే, కంప్యూటర్ యాడెడ్ డ్రాఫ్టింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్, లాగ్ ఆఫ్ ఏ బై బి ప్లస్ లాగ్ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి, దీన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మనము క్యాలిక్యులేట్ చేసి సొల్యూషన్ అనేది రాబట్టాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, విత్ విచ్ కంట్రీ ఇండియా షేర్స్ లార్జెస్ట్ బార్డర్, అంటే ఇండియాతోటి మనకి సంబంధం ఉన్నటువంటి దేశం ఏదైతే ఉంటుందో సారా ఆ యొక్క దేశాలలో ఎక్కువ దేనితోటి బార్డర్ అనేది ఉండడం జరిగింది అని అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి బంగ్లాదేశ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ద బిగ్గెస్ట్ క్యాటిల్ ఫైర్ ఇన్ ఇండియా, అంటే మనకి కొన్ని ఫెస్టివల్స్ అనేవి జరుగుతాయి ఒక్కొక్క దగ్గర ఒకటి. ఓకే, సో అతిపెద్దగా మనకి ఫెస్టివల్ జరుపుకునే అటువంటి ఆ యొక్క ఫెస్టివల్ అనేది ఇండియాలో ఏంటి అని అడగడం జరిగింది. అది ఏంటి అని అంటే మనకి సోన్పూర్ బాక్ సోన్పూర్ సంబంధించినటువంటి ఫెస్టివల్ అనమాట. అది ఎక్కడంటే బీహార్లో సెలబ్రేట్ చేసుకుంటాం, అది 2018లో జరగడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే భోపాల్ అనమాట. ఓకే, మన కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ అదేవిధంగా సీఎంస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, వేర్ ఇస్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, పార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పార్క్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. ఓకే, గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అంటే మనకి గుజరాత్. అందుకే ఇక్కడ ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ గిర్లో ఏముంది, జీ ఉంది. ఓకే, మనకి ఏంటంటే గుజరాత్లో ఏముంది, జీ ఉంది కదా, సో ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. కొన్ని కొన్ని ఏంటంటే మనం సొంతంగా గుర్తుంచుకోవాలి, అన్నీ మనకు చదవడానికి ఇబ్బంది అవుతుంది వాటికి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ జిఎన్పి ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడం జరిగింది. జిఎన్పి అంటే ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో మీకు అబ్రివేషన్స్ అన్నీ కూడా కొత్తగా అనిపిస్తుంటాయి, అవన్నీ కూడా ఏంటంటే మీరు ఒకసారి రిఫర్ చేస్తేనే తెలుస్తుంది. అవన్నీ కూడా మనకి కరెంట్ అఫేర్స్ పరంగా ఇస్తూ ఉంటారు. ఓకే, రీసెంట్లీ ఏదైనా జరిగింది అనుకోండి దాని పరంగా ఇస్తుంటారు అబ్రివేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఉండి, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి, విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని అడగడం జరిగింది. ఆ ప్రీవియస్లో చూసుకున్నట్లయితే మీకు కే యొక్క విటమిన్ కే యొక్క దేని కెమికల్ నేమ్ అడగడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే విటమిన్ సంబంధించి అయితే 100% అయితే బిట్ ఇస్తున్నారు. ఓకే, ఇందులోనే మనకి విటమిన్ సంబంధించి అయితే 2 questions ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకటి ఏంటంటే అక్సర్బిక్ యాసిడ్ అని మనకి ఏంటంటే విటమిన్ సి సంబంధించింది. అదేవిధంగా బ్లడ్ని మనకు స్టాప్ చేసేది ఏ విటమిన్ అని అంటే మనకి కే విటమిన్ అంట. ఓకే, క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అంటే ఏంటిదంటే మనకి కే విటమిన్, అది కూడా మనకి ఇందులోనే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2, 2, 2, 2, 5, 13, 28. సో వీటి యొక్క సిరీస్ అనేది నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటిదని ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేనేంటంటే కొన్ని ఆన్సర్ చెప్తున్నాను, కొన్ని ఆన్సర్ చెప్పట్లేదు, అవి మీకు తర్వాత సొల్యూషన్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి, డైమెన్షన్ ఫార్ములా ప్లాంక్ కాన్స్టెంట్, ప్లాంక్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి అంటే చూడండి, ML² T4 - 2. ఓకే, దీని యొక్క యూనిట్స్ వచ్చేసి చూడండి ఇక్కడ జౌల్ ఫర్ సెకండ్. ఓకే, జౌల్ సెకండ్ దీని యొక్క యూనిట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 cos 6x + sin 6x. ఓకే, దీన్ని మనము క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది అనమాట, డైరెక్ట్ ఫార్ములా వచ్చేస్తే ఫార్ములా తోటి చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ log x. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ log x యొక్క
డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుందో సో అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, విటమిన్ ఈజ్ బ్లడ్ క్లాటింగ్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సారా, విటమిన్ సంబంధించి కే అనమాట, విటమిన్ కే. సో విటమిన్ అయితే మనకి రిపీటెడ్గా అయితే వస్తున్నాయి ప్రతి షిఫ్ట్లో కూడా, మీరు వాటిని ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తే మీరు ఫోర్త్ సెక్షన్ అయితే ఈజీగా చేసేస్తారు. సో ఇంగ్లీష్లో కూడా మనకి అబ్రివేషన్స్ కొన్ని అయితే వస్తుంటాయి. మనకి ఏంటంటే ఇవైతే నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇంగ్లీష్ విషయానికి వచ్చేసి మనకి ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఇవైతే మేజర్ అనమాట. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు ప్రతిసారి చెప్పిందే, సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలో అయితే మ్యాక్సిమం మనము సబ్జెక్ట్ వైజ్ అయితే గెటింగ్ చేస్తాం మార్క్స్ అనేది. ఫిజిక్స్ విషయానికి వచ్చేసి అయితే మనకి కొంచెం నార్మల్గానే అడుగుతున్నారు, సో పెద్ద కష్టం అయితే ఏం లేదు. సో ఈ విధంగా అయితే పేపర్ అయితే ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఇంకా మరి ఎన్నో క్వశ్చన్స్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను.